ఈడీ వలలో పట్టుబడ్డ చేగుంట డిప్యూటీ తహసీల్దార్. చేగుంట తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ ఏసీపీ రైడ్లో పట్టుబడ్డాడు. హైదరాబాద్కు చెందిన రఘునాథ రెడ్డి అనే ప్రభుత్వ ఉద్యోగి మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో వ్యవసాయ పొలాలను కొనుగోలు చేశాడు. అట్టి వ్యవసాయ పొలాల కొనుగోలు విషయంలో రెవెన్యూకు సంబంధించి విషయాలు సమస్యలు ఏర్పడగా దాన్ని పరిష్కరించాలని డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ను ఆశ్రయించారు. అంతేకాకుండా తన పొలంలోని 3 ఎకరాల విస్తీర్ణాన్ని మరో వ్యక్తికి పట్టా చేయడంతో దాన్ని పరిశీలించాలని కోరగా 5 లక్షల రూపాయలు లంచం అడిగాడు. గత 4 రోజుల నుండి పనులు చేయకుండా విసిగించడంతో గురువారం ఏసీపీ అధికారులకు సమాచారం అందించారు. మొదటి విడతగా 2,70,000 రూపాయల నగదును డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ వేరే వ్యక్తిని పంపించి తీసుకున్నాడు. 4,50,000 రూపాయలు డిమాండ్ చేయగా 2,70,000 నగదు తీసుకున్న విషయాన్ని ధృవీకరించుకున్న డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ రెవెన్యూ పనులు చేస్తానని రఘునాథ రెడ్డికి సమాచారం అందించాడు. వెంటనే ఏసీపీ అధికారులు తహసీల్దార్ కార్యాలయాన్ని చేరుకొని 2,70,000 తీసుకున్న వ్యక్తిని తహసీల్దార్ కార్యాలయం ముందుకు తీసుకువచ్చి పంచనామా నిర్వహిస్తున్నారు. ఏసీపీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, గొల్లపల్లిలో 30 గుంటల పోతి 1 ఎకరా రిజిస్ట్రేషన్ కోసం అనిల్ అనే వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టి లంచం అడిగి తీసుకున్నారని, ఒకేసారి ఇవ్వలేను అనగా 2 విడతలుగా తీసుకునేందుకు ఒప్పందం కుదిరిందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. అంటే మాకు రీసెంట్గా ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాంట్లో రఘునాథ్ రెడ్డి గారు అని చెప్పేసి ఒకతను మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. దాంట్లో ఆయనకి ఒక 5 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఒకరు అమ్ముతామని చెప్పి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వాళ్ళతోటి అగ్రిమెంట్ చేసుకున్నాడు. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ చెక్ చేసుకుంటే దాంట్లో వాళ్ళకి తెలిసింది ఏమంటే, దాదాపు 3 ఎకరాల చిల్లర ల్యాండ్ వేరే వాళ్ళ పేరు పైన అయిపోయింది. 33 గుంటలు మాత్రం వాళ్ళ ఫాదర్ పేరు పైనే ఉంది. మిగతాది 1 ఎకరం మాత్రం ఎవరి పేరు పైన లేదు. మిగతా 2 ఎకరాలు చేయాలి అంటే కోర్టు ద్వారా తీసుకోవాలి అట్లా అని చెప్పేసి వాళ్ళకి ఇక్కడ తెలిసింది. తెలిసిన తర్వాత అతను ఇప్పుడు ఏదైతే 33 గుంటల భూమి ఏదైతే ఉందో ఆ 33 గుంటల భూమి పౌతి ఇచ్చేయడానికి కోసం అని చెప్పేసి, అట్లాగే 1 ఎకరం భూమి ఏదైతే ఎవరి పేరు పైన లేకుండా అది అట్లా నో మ్యాన్స్ ల్యాండ్ లాగా అట్లా పెట్టి ఉండడం జరిగిందని చెప్పారు. దాన్ని వీళ్ళ పేరు పైన మార్చుకోవడానికి, అంటే రియల్ ఓనర్సే కానీ దాంట్లో పట్ట పుస్తకాలలో వాళ్ళ పేరు రాలేదన్నమాట, అట్లా తెచ్చుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. జరిగితే దానికి రిపీటెడ్గా ఎన్నిసార్లు తిరిగినా కూడా ఇక్కడ సమాధానం లేకపోతే లాస్ట్లో డిప్యూటీ తహసీల్దార్ గారు దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ గారు అని చెప్పి ఉన్నారు. ఆయన నేను అడిగితే ఆయన దీనికి దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి, నాకు లంచం ఇస్తే 5 లక్షల రూపాయలు నేను చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు ఇతను 5 లక్షల రూపాయలు నేను ఎంత ఇవ్వలేను, నాకు కొంచెం తగ్గించి ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే 4,50,000 రూపాయలు ఇస్తే 33 గుంటలు భూమిని పౌతి చేస్తాను, ప్లస్ 1 ఎకరం భూమిని మీ పేరు పైన బదలాయించేటట్టు చేస్తానని చెప్పేసి అతనికి చెప్పాడని చెప్పేసి మనకు ఫిర్యాదు చేశాడు. దాని తర్వాత ఆ ఫిర్యాదుని అందుకొని మేము మా ఇన్స్పెక్టర్ టీంతో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒకసారి అప్రోచ్ అయినప్పుడు అతను మళ్ళీ రఘునాథ రెడ్డి గారికి ఏం చెప్పాడంటే, సరే మొత్తం ఆయన అన్ని డబ్బులు ఒకటేసారి ఇచ్చుకోలేను అంటే, సరే 2,70,000 రూపాయలు మాత్రం ఇవ్వండి, అది ఒక మీడియేటర్ అనిల్ అని ఒకతను ఉన్నాడు ఆయన ద్వారా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. దానివల్ల ఆయన అనిల్ అనే అతన్ని అప్రోచ్ అయితే అనిల్ అనే అతను నాకు 20,000 రూపాయలు 2,50,000 రూపాయలు ఏమో డిప్యూటీ తహసీల్దార్ గారికి అని చెప్తే, సరే అని చెప్పేసి ఈరోజు 2,70,000 రూపాయలు అనిల్ అనే వ్యక్తికి ఇచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. తర్వాత ఇద్దరిని ఇప్పుడు విచారణ చేస్తున్నాం ఈ కేసులో. ఇప్పుడు ఇద్దరు ఇన్వాల్వ్ అయినప్పుడు ఇద్దరు బాధ్యులు అవుతారు కదా, డబ్బులు ఎవరి దగ్గర దొరికితే వాళ్ళకి అన్నట్టు కాదు కదా. ఇప్పుడు విచారణ అయితే జరుగుతుందండి, ఎవరెవరి పాత్ర ఉన్నాయి ఏంటి అనేది ఆ విచారణలో మాకు ఫర్దర్గా తెలుస్తుంది. ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా ఇక్కడికి వచ్చి, సో ఫర్దర్గా వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే ఇట్ విల్ కమ్ అవుట్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ఎంక్వైరీ.